జగనన్న అమ్మఒడి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి డబ్బులైతే విడుదల కోసం అన్ని ఏర్పాట్లైతే పూర్తయ్యాయి దీనిలో భాగంగానే అమ్మఒడి డబ్బులు పొందాలంటే కొన్ని రూల్స్ను కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది అవి అందరికీ తెలిసినవే నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కాకపోతే కొత్త వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జగనన్న అమ్మఒడి అనేవి మనకి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో విడుదల చేయబోతున్న విషయం మీకు తెలిసే ఉంటుంది ఈ జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి డబ్బులు అయితే పడబోతున్నాయి ఒకేసారి పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు టీఎంఎఫ్ కింద మనకి రెండు వేల రూపాయలనైతే కట్ చేస్తున్నారు అంటే పదిహేను వేలలో రెండు వేల రూపాయలు కటింగ్ పోతాయి ఇక మార్గదర్శాల విషయానికి వచ్చినట్లయితే జగనన్న అమ్మఒడి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం అయితే జారీ చేసింది తమ పిల్లలను పాఠశాల జూనియర్ కళాశాలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన అమౌంట్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ముందుగా వీటికి సంబంధించి మార్గదర్శకాలు చూస్తే వ్యవసాయ భూమిలో మెట్టయితే పది ఎకరాలలోపు మాగా అయితే భూమి లోపు రెండు కలిపి ఉంటే పది లోపు అయితే ఉండాలి విద్యుత్ వినియోగం మూడు నెలలకు సంబంధించి మూడు వందల యూనిట్లు మాత్రమే మించి ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాల యజమానులు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీతో పాటు ట్రాక్టర్ ఆటోలకు మినహాయింపు ఉంది వీరికి అమ్మఒడి పథకానికి అయితే రోజులు పట్టణాల్లో స్థిరాస్తి వెయ్యి చదువు కంటే ఎక్కువ ఉండకూడదు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ త్రిబులిటీ వంటి కోర్సులు వచ్చే వారికి జగనన్న విద్యా దీవెన అమలు అమలవుతుంది ఇక ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం దారిద్ర్య రేఖకు ఉన్న కుటుంబాలకు తప్పనిసరిగా ఈ పథకం అయితే అమలు అవుతుంది దానికి మీరు ప్రూఫ్గా రేషన్ కార్డు అయితే ఇవ్వాలి ఇక ఆదాయ పన్ను చెల్లించేవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు వెళ్ళడానికి కూడా అమ్మఒడి పథకం అయితే వర్తించదు పేదరికంలో ఉన్న కుటుంబాల్లో ఆదాయం గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలకైతే మించి ఉండకూడదనమాట ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది ఏ ఒక్కరికి కూడా ఎటువంటి స్పెషల్ మినహాయింపు అనేది లేదు ఇవన్నీ కూడా ఫాలో అయిపోయిన వారికి మాత్రమే జగనన్న అమ్మఒడి పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది సో కొన్ని సోర్సెస్ ప్రకారం వస్తున్న సమాచారం అయితే పదిహేను వేల రూపాయలనేవి ఈ విడత విడుదల చేస్తారని తెలుస్తుంది